మొదటి విడత లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తుఫ్రాన్కు చెందిన మహమ్మద్ గౌస్ ఆదివారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చేదాకా లేకుంటే దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్టీపీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఫోన్ లో గౌస్ తో మాట్లాడారు. దీంతో గౌస్ కిందకి దిగి వచ్చాడు. గౌస్ ఇంటికి వచ్చిన ప్రతాప్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మరోసారి ఇల్లు ఉన్న వారికి పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కేటీఆర్ గారి నుంచి రికమెండ్ తీసుకున్నా, వాళ్ళు చెప్పారు నిమ్స్ హాస్పిటల్ పోమంటే పోయాను. నాకు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఆడికి పోయితే డబ్బులు ఎక్కువైతాయని నిమ్స్ హాస్పిటల్లో 15 రూపాయల నుంచి తిరిగి మొత్తం ఎక్స్ట్రా తీపించాను. నన్ను భయం ఉన్నారు, వాళ్ళు 20 వేలు సాయం చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.